दिस इज मीर चप्पे चाल वास्तव है वाट युअर टेलिंग इज अ वेरी राइट थिंग 100% अभी चोट इलागे उ सो गिव मी सम टाइम टू थिंक ओवर दी एट्ला सोल्यूशन तो मैं तस्कोरावी नलोचि नैन ऐसा वाट यू टोल इज 100% राइट एलियो रेसिपी कार्यक्रम टोटल 12 कॉल्स रावडम जरिगिंदि ई 12 कॉल्स कूडा मन डीटेल गा तीसुकोनि वेंटने दानिकि स्पंदिस्तां इप्पटिवरकु मनकि मोर देन 133 कॉल्स रावडम जरिगिंदि ई 133 कॉल्स लो आल्मोस्ट एव्री सिंगल इश्यू वाज रेस्पॉन्डेड पब्लिक नुंचि मनकि कोन्नि रिकमेंडेशन्स गानी अड्वाइजर्स गानी సజెషన్స్ కానీ కూడా రావడం జరుగుతుంది సో చాలా మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు అదేవిధంగా సిస్టంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపదోషాలు కూడా మనకి పాయింట్అవుట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకటి చెప్పారు సెల్ ఫోన్స్ ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు ఎవరైనా మర్చిపోయి ఎక్కడ బస్సులు ఉండొచ్చు ట్రైన్లు ఉండొచ్చు మార్కెట్లు ఉండొచ్చు మర్చిపోయి వచ్చినప్పుడు అవన్నీ కూడా మనము ఏ టైప్ మీరు డిసిషన్స్ తీసుకుంటున్నారు కేసులు వేస్తున్నారు కూడా అడగడం జరిగింది సో ఇలాంటి ఒక మంచి మంచి సజెషన్స్ మనకి పబ్లిక్ వైపు నుంచి కూడా రావడం జరుగుతుంది సో ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ క్షేత్ర స్థాయిలో కటింగ్ ఎడ్జ్ లెవెల్ అంటే లాస్ట్ మ్యాన్ పబ్లిక్ స్టేషన్లో గ్రామ స్థాయిలో కానిస్టేబుల్ అక్కడ వరకు మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కానీ మన ఆనరబుల్ డీజీపీ సార్ సీఎం గారు ఆలోచించి ముందుకెళ్తున్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ వీ విల్ రెస్పాండ్ టు ఇష్యూస్ అట్ ద సేమ్ టైం ఇచ్చిన సజెషన్స్ కూడా మనము వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కొన్ని చోట్ల దే ఆర్ సేయింగ్ దట్ డిఎస్పీ స్థాయి సిఐ స్థాయిలో అవుతుంది కానీ మళ్ళీ స్టేషన్ లెవెల్కు వచ్చినప్పుడు మళ్ళీ దేర్ ఆర్ సమ్ యునో హిక్అప్స్ అదేవిధంగా రెండుసారి మూడుసారి ఎందుకంటే స్టేషన్ స్థాయిలో there might be lot of issues which the SHO will not be able to respond danna kuda manam etla parishkarinchali how do we overcome such problems deen meda kuda ee roju manam aalochisam jarugutundi station sthayilo public ki spandana ela undani chudaniki decoy operations pampistunnam mana special branch paridhi nunchi oka naluguru ladies oka muguru gents na ఏదో ఒక సమస్యలు ఇచ్చి స్టేషన్కి పంపిస్తున్నాము స్టేషన్కి పంపించినప్పుడు రిసెప్షన్ కానిస్టేబుల్ ఎలా మాట్లాడారు మన పరిధిన కాదా వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నర్సరావుపేటలో జరిగినటువంటి ఒక సినారియోను క్రియేట్ చేస్తూ వి సెంట్ దెమ్ టు వినుకొండ సో అక్కడ వినుకొండ కానిస్టేబుల్ వెంటనే రిసీవ్ చేసుకొని ఇది జరిగింది నర్సరావుపేట మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి సమస్యలను రాయించి వెంటనే నర్సరావుపేట వాళ్ళు కాల్ చేశారు అదేవిధంగా ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు దే సెడ్ మేము బాగా చేస్తాము మీరు ఒక మినిట్ వెయిట్ చేయండి అని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేయించారు ఇంకా మిగతా చోట్ల వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కూడా స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడే ఇష్యూ చేస్తాం ఎఫ్ఐఆర్ అని చెప్పి సో ఈ టైపు ర్యాండమ్గా మా ఎస్ఐలకి తెలియకుండా డికాయ్ ఆపరేషన్స్ పంపించడం